తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలదళం అందుకు తగ్గ వ్యూహ రచన చేస్తోంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే నేతలను సంసిద్ధం చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ కమలం నేతల జల్లి పర్యటన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలో మకాం వేశారు. ఈటల రాజేందర్ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీపై కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణలపై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రంపై కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎలా కౌంటర్ అటాక్ చేయాలనే దానిపై చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకునే దిశగా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికపైన మంతనాలు చేసినట్టు వినికిడి. ఢిల్లీలో కమలదళం మకాంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఢిల్లీలో బీజేపీ నేతల పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? బీజేపీ ఇప్పటికే తెలంగాణపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మునుగోడు ఓటమి వైఫల్యాల నుంచి, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కానీ, అలాగే రాజగోపాల్ రెడ్డి 17,000 కోట్ల అంశం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా బీజేపీకి ఇప్పుడు బీజేపీకి చుట్టుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నింటిని కూడా బయటికి వచ్చి బీజేపీ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మొన్న మోడీ ప్రధానమంత్రి మోడీ తెలంగాణ పర్యటనలో ఆయన ప్రసంగం బీజేపీ నేతల్లో జోష్ పెంచింది అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా అధిష్టానం ఒక్కొక్కరిని ఢిల్లీకి రమ్మని కూడా ఆహ్వానిస్తుంది. ఇప్పటికే ఈటెల రాజేందర్, అలాగే బండి సంజయ్, తెలంగాణ చీఫ్ బండి సంజయ్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ ఎంపీ లక్ష్మణ్ కూడా, ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలోనే అధిష్టానం పిలుపు మేరకు వెళ్ళారు. నిన్నంతా కూడా ఈ నాయకులందరూ కూడా అమిత్ షాతో, ఇలా నడ్డాతో, అలాగే సునీల్ బన్సల్తో కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా మూడు అంశాలపైన చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఒకటి, మునుగోడు ఓటమికి వైఫల్యాలపై చర్చ జరిగింది. అలాగే ఈ బీజేపీకి సంబంధించిన నాయకులందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే రాబోయే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బలమైన నాయకులు బీజేపీ పార్టీకి లేరనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే మునుగోడు ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. ఇలాగే పోలీసులను వాడుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచారని కూడా దాని మీద చర్చ జరిగింది. అలాగే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్, బీజేపీకి సంబంధించిన నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి అవన్నీ కూడా వాటన్నిటి కూడా టీఆర్ఎస్ వాడుకుంటుందని కూడా ఇప్పటికే మొన్న గవర్నర్ కూడా బహిరంగంగానే ప్రకటించింది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నాది కూడా జరిగిందని కూడా బహిరంగ చర్చించడం, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ మీదే ప్రధానమైన చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది ఢిల్లీలో. ఈ దీని మీద కేంద్రం కూడా సీరియస్గానే తీసుకుంది. దాని మీద ఇంతకుముందు కూడా బెంగాల్లో కూడా అదే జరిగింది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది బీజేపీ పైన అనే దాని మీద చర్చ జరిగింది. మూడోది, బలమైన నాయకత్వం కూడా కావాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని ఢీకొనాలంటే బలమైన నాయకత్వం, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నాయకత్వం కావాలి. ఇప్పటికే టీఆర్ఎస్ సిట్టింగ్ వారికే ప్రధానంగా మళ్ళీ నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే సీట్లు ఉంటాయని కూడా ప్రకటించారు. ఎక్కడ దాంతో ఆశావాహులందరూ కూడా టీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ బీజేపీలోకి చేర్చుకొని వాళ్ళందరినీ కూడా బలమైన నాయకత్వంగా మార్చుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన నాయకత్వాన్ని చేసుకోవాలని కూడా బీజేపీ ప్రస్తుతం భావిస్తుంది. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమైన దీని మీదే ప్రధానంగా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.